నమస్తే గురుగారు కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కానీ తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ కొత్త సంవత్సరం వచ్చింది అంటే చాలా మందికి తమ యొక్క రాశి గురించి తెలుసుకోవాలి అదే రకంగా నాకు ఈ సంవత్సరము లాభదాయకంగా ఉందా లేదంటే నష్టం ఏదైనా కలుగుతుందా అని ఆలోచించేటటువంటి విధానంలో సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం వచ్చిందంటే పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటారు పంచాంగాన్ని వినడానికి తమ రాశి గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు కుతూహలంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిలో ఈ యొక్క కర్కాటక రాశి వారి గురించి చెప్పాలంటే గనక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు అంటే మేష నుంచి నాలుగవ స్థానం కర్కాటక రాశి యొక్క స్థానం ఈ నాలుగవ స్థానం అనేటటువంటిది గురువు అంత మంచి సమయాన్ని కేటాయించేటటువంటి పరిస్థితుల్లో లేదు అలాగే మంచి సమయం అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం అనుకున్నటువంటి ఫలితాలను మనకు అందజేయలేకపోతాడు దాని ఎందుకంటే మనము ఎప్పుడైనా ఈ యొక్క ఉగాది వచ్చిందంటే గురు సంచారం చేతనే ఈ యొక్క రాశి ఫలాలు కానివ్వండి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను కానీ మనం ఎప్పటికీ కూడా చూస్తూ ఉంటాం గురు గురువు ఉన్నటువంటి రాశి నుండి కనుక మనం చూ చూసుకుంటే ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలను మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే గురువు నుంచి మనం స్థానాన్ని కనుక చూసుకుంటే నాలుగవ స్థానం వచ్చేసి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి నాలుగో స్థానం అనేటటువంటిది అంత లాభదాయకంగా ఉండదు అంత యోగంగా ఉండదు కనుక కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం అంటే వారికి ఇది పరీక్షాకాల సమయము అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మరి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి గురువుగారు అని చెప్పేసి మీ మనసులో రావచ్చు అవి ఎలాంటి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఇప్పుడు నేడు నడుస్తున్నటువంటి కలియుగంలో ప్రతి ఒక్కరు డబ్బుతో సతమతమైపోతూ ఉంటారు అలాంటి డబ్బు అనేటటువంటిది జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్క రాశి వాళ్ళకు డబ్బు అవసరమే కాకపోతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేటటువంటిది ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటాము అలాంటి వారిలో కర్కాటక రాశి వారికి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది సంపాదించిన భూములు కానివ్వండి ఆస్తులు కానివ్వండి ఇండ్లు కానివ్వండి అమ్ముకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడబోతున్నాయి కనుక కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు కర్కాటక రాశి వారు శుభకార్యాలు అధికంగా చేస్తూ ఉంటారు తద్వారా డబ్బులు అధికంగా ఖర్చు ఉంటాయి అదే రకంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలోనూ తగు సూచనలు సలహాలు పాటిస్తూ ఉండాలి వీలైనంత వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారు వాళ్ళ ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రానికి ఒకసారి వెళ్ళి అక్కడ స్వామివారికి నమస్కారం చేసి ఆ క్షేత్రంలో ఒకరోజు తప్పకుండా నిద్ర చేసి రావాలి అలా చేస్తే కొంతవరకు సమస్యలు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడబోతుంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఎవరైతే పుట్టినటువంటి వారు ఉంటారో ముఖ్యంగా కుటుంబంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే తల్లిదండ్రుల మధ్య కానివ్వండి లేదా కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకు కానివ్వండి వైరం ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటూ ఉంటుంది అంటే వైరం అంటే ఏంటి చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకోవడము వాగ్వాదం పెట్టుకోవడము మాటలు అనుకోవడము ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడిపోతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆస్తి నష్టపోవడం కానివ్వండి డబ్బులు వృధా ఖర్చు చేయడం కానివ్వండి లేదా చెడు వ్యసనాలకు పెట్టడం కానీ లేదా మద్యం కానీ జూదం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసి ఖర్చు పెట్టేటటువంటి అవకాశము కర్కాటక వారి రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎవ్వరిని పడితే వారిని అస్సలు నమ్మకండి వాళ్ళ యొక్క మాటలు అస్సలు వినకండి మీ మనసుకు ఏది తోచితే అదే చేయండి అది సర్మార్గం వైపు ధర్మం వైపు కనుక ఉంటే మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ ఒక యాభై పైసలు దాచుకోండి యాభై పైసలు ఖర్చు చేయండి ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు డబ్బు కొరత చాలా ఏర్పడుతుంది కనుక ఇప్పుడు చేసినటువంటి సేవింగ్సే మన కష్టకాలంలో మనకి ఏదో రకంగా ఆదుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఆస్తులను కాపాడుకోండి అలాగే వీలైనంత వరకు ఎంత కష్టం అనిపించినా వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి అంతేగాని ఎవరు కూడా అసహనానికి గురి కావద్దు ఎవరు కూడా అధైర్యపడకూడదు ఇప్పుడు మీకు కాలం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అలాగే ప్రత్యేకించి ఏమన్నా రెమెడీ ఉంటుందా గురువు వీళ్ళకి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి రెమెడీ అంటే వీళ్ళు చేసుకోవాలనుకుంటే గనక రుద్ర పాశుపతం అని చెప్పేసి ఉంటుంది లేదా రుద్ర హోమం కానీ చేసుకోండి దాని ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే సంతానం కాని వారికి సంతానము అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా అయ్యేటటువంటి అవకాశము ఈ యొక్క రెండు రెమెడీల ద్వారా మీకు కలుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి వివాహ విషయంలోను సంతాన విషయంలోను కుటుంబ విషయంలోను చాలా చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని కమ్మేస్తూ ఉంటాయి కనుక అలాంటివి జరగకుండా ఉండడానికి ముఖ్యంగా మీరు రుద్ర పాశుపతం కానివ్వండి రుద్ర హోమం కానీ చేసుకోండి తద్వారా మీకు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది అలా కలిగిన నాడు ఆ పరమేశ్వరుడే మీ కష్టాలన్నిటినీ కూడా దూరం చేస్తాడు అదండి అంటే బానే ఉంది చిన్న 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 ఇబ్బందులు వస్తాయి మా ప్రతి రాశి వారికి బాగానే ఉంటుంది కాకపోతే బాగున్నప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరం మనకు కొన్ని రాశుల వారికి బాగుంది అని చెప్పాము బాగున్నది అని అంటే వాటికి అర్థం ఏంటి వారు బాగున్నప్పుడు ఎలాంటి కర్మను ఆచరించారు ఎలాంటి పనులు చేశారు మంచి చేశారా లేదంటే దాని దుర్వినియోగం కోసం ఉపయోగించుకున్నారా అనేటటువంటిది మనం ఇప్పుడు లెక్క వేసి చూసుకుంటే దాని ఫలితంగానే ఇప్పుడు ఆ ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి మనకు ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి ఎవరు సస్యాధిపతి ఇవన్నిటి ద్వారానే రాసుల యొక్క గ్రహ ఫలితాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు కూడా కర్కాటక రాశి వారికి బాగా లేదని కాదు కొంతవరకు కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యల్లోనూ ఆర్థిక విషయంలోను జాగ్రత్తగా ఉంటే మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి దాని తగినటువంటి రెమెడీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి తెలుస్తుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఒక మనిషికి జ్వరం వచ్చింది అంటే దానికి విరుగుడేంటి ఒక టాబ్లెట్ వేసుకోవడం గానీ ఒక ఇంజక్షన్ తీసుకోవడం గానీ వైద్యుని సంప్రదించడం గానీ తద్వారా ఏమవుతుంది జ్వరం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అలాగే జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దానికి తగినటువంటి మెడిసిన్ ఏంటి దైవారాధన చేసుకోవడం సత్పురుషుల యొక్క ప్రవచనాలు వినడం గాని మంచి చోటకు వెళ్ళడం గాని ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచుకొని అక్కడ ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకోవడం గాని ఇలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్ గా కష్టాలు కూడా దూరం అయిపోతాయి అలాగని జీవితాంతం కష్టాలు రాకుండా ఉండదు ఇప్పుడు మనకు ఒక సంవత్సరం ఇప్పుడు జ్వరం వచ్చింది మళ్ళీ ఈ నెలలో జలం రాలేదని కాదు కదా ఏదో అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు కూడా అలాగే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడము మంచి ధ్యానం చేసుకోవడం యోగా చేసుకోవడం దైవారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలు అవి చేసుకుంటే ఆ యొక్క మిత్ర కర్కాటక రాసి వారికి అద్భుతంగా ఉంటుంది దేనికి భయపడకూడదు మంచి చెడులు పాపపుణ్యములు అవి వస్తూ ఉంటాయి పోతుంటాయి దాన్ని ధైర్యంగా తట్టుకుంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అలాగే ధైర్యంగా తట్టుకుంటే ఏదైనా మంచి ఫలితాలు ఇస్తుందమ్మా అది చాలా బాగా చెప్పారు మంచి మాటలు ఇవన్నీ కూడా అంతేనమ్మా ఇప్పుడు దేనికి కూడా భయపడితే ఏమొస్తుంది ఏమీ రాదు భయపెడితే అనవసరంగా సహనాన్ని కోల్పోతాము దుర్గుణాలకు అలవాటు పడతాము ఎందుకంటే ఎప్పుడైతే మనము భయపడుతూ ఉంటాము జీవితంలో ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటామో మనలో తెలియకుండానే అసహనం మనం పెరిగిపోతూ ఉంటుంది దాని ద్వారా ఏమవుతుంది చెడు అలవాట్లకు బానిస అవుతాము తాగుడుకు బానిస అవుతాము మధ్యాహ్నానికి బానిస అవుతాము అమ్మాయిలకు బానిస అవుతాము జీవితంలో ఇక అన్ని చెడు వైపే వెళుతూ ఉంటాము తద్వారా ఏమవుతుంది మనిషి అధోస్థాయికి పడిపోతారు ఇప్పుడు కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే డబ్బు ఎంత ఉన్నా కూడా గు సద్గుణాలు లేకపోతే ఆ మనిషికి విలువ ఉండదు కనుక కొన్ని కొన్ని వ్యవహారాదులు అనేటువంటి ఎట్లా ఉంటాయంటే మంచి అనేటటువంటిది మనిషిని ఎప్పుడైనా ఉన్నత స్థాయికి కూర్చోబెడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మంచి అంటే చాలా మంది నవ్వుతారు ఏదైనా మంచి పని చేసినా కూడా వాళ్లకు ఒక వింతలాగా అనిపించేటటువంటి స్థితిలో ఉన్నాం కనుక గ్రహాల ప్రభావం ఏంటి అంటే ఇప్పుడు మనకు పరీక్షా కాలంగా అనుకొని మనం దాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు పరీక్ష వస్తుందంటే మనం ఏం చేస్తాం చాలా చదువుకుంటాము రాసుకుంటాము గుర్తు పెట్టుకుంటాము అలాగే ఇప్పుడు కూడా వాళ్ళంతే ఇప్పుడు పరీక్షాకాలం ఉన్నప్పుడు వాళ్ళు కూడా దైవారాధన చేసుకుంటూ ఉండాలి దేవతలు ఎక్కువగా కొలుస్తూ ఉండాలి అలా చేస్తే వాళ్ళు సద్గతులను పొందుతారమ్మా అద్భుతమైన మాటలు అద్భుతంగా చెప్పారు శ్రీమా శ్రీమ్మ